వెల్కమ్ టు మార్కెట్స్ అట్ 11 ఏఎం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్ళడితే నిన్నటి డౌన్ ట్రెండ్ తర్వాత మార్కెట్స్ ఈరోజు చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ నోట్తో గ్యాప్ అప్లో ఈరోజు డేని స్టార్ట్ చేశాయి. ఓపెనింగ్ నుండి కూడా చూసుకున్నట్టయితే మార్కెట్స్లో ఒక అప్ ట్రెండ్ అనేది కంటిన్యూ అవుతుండడం చూస్తున్నాం. మార్నింగ్ వచ్చిన పాజిటివిటీ ఏదైతే ఉందో మార్కెట్స్ అది కొనసాగిస్తూ ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. సెన్సెక్స్ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి 290 పాయింట్స్ అప్ సైడ్తో 34,291 వద్ద ఓపెన్ అయిన సెన్సెక్స్ ప్రస్తుతం కనుక చూసినట్టయితే 663 పాయింట్స్ పాజిటివ్గా 34,664 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ నిఫ్టీ చూసినట్టయితే ప్రీవియస్ క్లోజింగ్కి అరౌండ్ 97 పాయింట్స్ అప్ సైడ్తో 10,331 వద్ద ఓపెన్ అయిన నిఫ్టీ ప్రస్తుతం కనుక చూసినట్టయితే అరౌండ్ 201 పాయింట్స్ పాజిటివ్గా 10,436 ఆ రేంజ్లో ట్రేడింగ్ని కొనసాగించడం చూస్తున్నాము. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చినట్టయితే నిన్నటి క్లోజింగ్కి అరౌండ్ 218 పాయింట్స్ అప్ సైడ్తో 25,000 లెవెల్ వద్ద ఓపెన్ అవ్వగా ప్రస్తుతం కనుక చూసినట్టయితే 671 పాయింట్స్ పాజిటివ్గా 25,455 వద్ద ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తూ వస్తుంది. ఇక మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతం మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ అవుట్ పర్ఫామ్ చేయడం మనం చూస్తున్నాము. కంపేర్ టు ఎస్టర్డే ఈరోజు కనుక చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నట్టు కనిపిస్తున్నాయి. కంపేర్ టు డిక్లైన్సెస్ అడ్వాన్సెస్ హయ్యర్ సైడ్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక అడ్వాన్సెస్ చూసినట్టయితే 1,476గా ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 175గా ప్రస్తుతం ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజెస్లో కనుక చూస్తే బజాజ్ ఫైనాన్స్ 5%, ఎంఎండ్ఎం 4.89%, ఎస్ బ్యాంక్ 4.29%, మారుతి సుజుకి 4.12% అండ్ యూపీఎల్ 4.10% వరకు పాజిటివ్స్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక నిఫ్టీ లూజర్స్లో కనుక చూసినట్టయితే టీసీఎస్ 3.38%, హెచ్సిఎల్ టెక్నాలజీస్ 2.78%, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ 0.60%, సన్ఫార్మా 0.5% అండ్ ఇన్ఫోసిస్ అరౌండ్ 0.5% వరకు నెగిటివ్ వెస్లో ప్రెసెంట్ ట్రేడ్ అవడం చూస్తున్నాము. ప్రస్తుతం నిఫ్టీ లూజర్స్లో కనుక చూసుకున్నట్టయితే ఎక్కువగా ఐటీ బేస్డ్ స్టాక్స్ అన్నీ కూడా నెగిటివ్ సైడ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాం. ముఖ్యంగా రూపీ కొంత హయ్యర్ సైడ్లో ట్రేడ్ అవుతున్న కారణం చేత చూసుకున్నట్టయితే ఐటీ స్టాక్స్లో కొంత ఈ వీక్ ట్రెండ్ అనేది చూడడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫార్మా బేస్ స్టాక్స్లో కూడా మార్నింగ్ కొంతవరకు ఫ్లాట్గా కనిపించిన ఫార్మా బేస్ స్టాక్స్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే కొంతవరకు ప్రాఫిట్ బుకింగ్కి లోన్ అవ్వడం చూస్తున్నాము. ఇక ఏషియన్ మార్కెట్స్ విషయానికి వచ్చినట్టయితే ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. లైక్ నికి 74 పాయింట్స్ అండ్ స్ట్రైట్ టైమ్స్ 15 పాయింట్స్, హ్యాంగ్సంగ్ 508 పాయింట్స్ అండ్ తైవాన్ ఇండెక్స్ 219 పాయింట్స్, కోస్పీ 41 అండ్ షాంఘై కాంపోజిట్ అరౌండ్ 12 పాయింట్స్ వరకు పాజిటివ్స్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఎస్జీఎక్స్ నిఫ్టీ విషయానికి వస్తే 177 పాయింట్స్ పాజిటివ్గా 10,457 ఆ రేంజ్లో ఎస్జీఎక్స్ నిఫ్టీ ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక డాలర్తో రూపీ వాల్యూ కనుక చూసినట్టయితే 29 పైసా హయ్యర్ సైడ్తో 73.83 వద్ద ప్రస్తుతం ఇండియన్ రూపీ ఈరోజు డేని హయ్యర్ సైడ్లో స్టార్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇక బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గైనస్ కనుక చూసినట్టయితే రిలయన్స్ క్యాపిటల్ 6.25%, రిలయన్స్ ఇన్ఫ్రా 5.5%, రిలయన్స్ పవర్ 5.41%, జిందోల్ స్టీల్ 5.12% అండ్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ 4.5% పైగానే పాజిటివ్ మూమెంటంతో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఈరోజు కనుక చూసుకుంటే రిలయన్స్ గ్రూప్కి చెందిన స్టాక్స్లో ఒక అప్ ట్రెండ్ అనేది రావడం చూస్తున్నాం. ప్రస్తుతం చూసుకుంటే స్టాక్స్ రిలయన్స్ గ్రూప్కి చెందిన స్టాక్స్ అన్నీ కూడా హయ్యర్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ బీఎస్సీ స్మాల్ క్యాప్ గెయినర్స్లో కనుక చూస్తే క్యాంప్లిన్ ఫైన్ సైన్సెస్ 13% అండ్ ఇండోకౌన్ 9.93%, లీల్ 8.86%, జై కార్ప్ 7.65%, ఎంటీ ఎడ్యుకేర్ 7% వరకు పాజిటివ్ మూమెంటంతో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఓవరాల్గా మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై విశ్లేషణ ఇచ్చేందుకు, ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ మీకు ఇలాంటి డౌట్స్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9963135573 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో మీకు ఇలాంటి డౌట్స్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హై సూర్యదేవ్ గారు. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ కనుక చూసుకున్నట్టయితే మార్కెట్స్ నిన్నటి డౌన్ ట్రెండ్ తర్వాత ఈరోజు చూసుకున్నట్టయితే ఒక షార్ప్ అప్ ట్రెండ్లోకి రావడం మనం చూస్తున్నాము. ఈరోజు డేనే స్ట్రాంగ్ నోట్తో మంచి గ్యాప్ అంప్లో స్టార్ట్ చేసాయి మార్కెట్స్. అక్కడ నుండి కూడా చూసుకున్నట్టయితే ఓపెన్ అయిన లెవెల్స్ని మార్కెట్స్ నిలబెట్టుకుంటూ ప్రస్తుతం ఇప్పటివరకు కూడా చూసుకున్నట్టయితే ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్లోనే మార్కెట్స్ మూవ్ అవ్వడం చూస్తున్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే ఇవాళ మార్నింగ్ సెషన్ మార్కెట్స్పై మీ పాయింట్ ఆఫ్ వ్యూలో విశ్లేషణ ఏంటారు? నిన్న ఒక గ్లోబల్ మార్కెట్స్లో వచ్చిన సెల్ ఆఫ్ వల్ల ఒక హ్యూజ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఒక సైడ్వేస్ మూమెంటం నుంచి నిఫ్టీ బయటకు వచ్చిందని అనుకోవడం జరిగింది. కాకపోతే క్లోజింగ్ వరకు 10,140 లెవెల్స్ అన్నది కాపాడుకొని అక్కడ నుంచి మళ్ళీ 10,236 దగ్గర నిఫ్టీ క్లోజ్ అవడం చూస్తున్నాం. సో ఓవరాల్గా ఇప్పుడు అప్డేటెడ్ చార్ట్ ప్యాటర్న్ ప్రకారం గమనిస్తే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు కూడా ఇంకా సైడ్వేస్ అంటే కౌంటర్ అప్ మూవ్లోనే ఉన్నట్టుగా కనిపిస్తుంది.
సో అది కూడా ఒక రెసిస్టెన్స్ లెవెల్కి రీచ్ అయినట్టు అనిపిస్తుంది. అంటే ఈ నిన్న వచ్చిన లోయర్ లెవెల్స్లో నుంచి ఇప్పటి వరకు వచ్చిన బౌన్స్ ఏదైతే ఉందో అది లాస్ట్ లెగ్ ఆఫ్ కౌంటర్ అప్ మూవ్ అని భావించాల్సి ఉంటుంది. సో ఇప్పటి వరకు ఉన్న చార్ట్ ప్యాటర్న్ ప్రకారం రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలో ఉంది కాబట్టి మళ్ళీ ఇక్కడ నుంచి ఆ లోయర్ రేంజ్ అంటే 10,140 ఆ జోన్ వరకు డౌన్ సైడ్ టార్గెట్స్గా చెప్పుకోవచ్చు. సో ఇది అన్లెస్ 10,500 దానిపైన సస్టైన్ అయితేనే తప్ప ఈ అప్ మూవ్ అనేది కొనసాగే అవకాశం లేదు. సో ఇక్కడ నుంచి కూడా మళ్ళీ ఒకసారి సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఒకసారి తొందరపడి లాంగ్ పొజిషన్స్ తీసుకోకుండా 10,500 పైన సస్టైన్ అవుతుందా లేదా అన్నదాన్ని గమనించిన తర్వాతనే ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ పరంగా కానీ ట్రేడింగ్ పరంగా కానీ ఒక లాంగ్ పొజిషన్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పటి వరకు దాని కింద ఉన్నంత వరకు కొద్దిగా మార్కెట్ని అవాయిడ్ చేయాల్సిన సమయం అని చెప్పుకోవచ్చు. సో మార్కెట్ నిఫ్టీ ట్రేడింగ్ రేంజ్ అనేది పెరిగింది. సో దాన్ని గుర్తించాల్సి ఉంటుంది. సో రిస్క్ అనేది ఎక్కువగా పెరిగింది. ఇప్పుడు ఓవరాల్గా 10,480 అప్ సైడ్ 10,140 అంటే ఆల్మోస్ట్ ఒక 300 రేంజ్ పాయింట్స్ వరకు రేంజ్ అనేది పెరిగింది కాబట్టి ఆ రేంజ్లోనే మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ఈరోజు కనుక గమనించినట్టయితే మెజారిటీ ఆఫ్ స్టాక్స్లో కూడా ఒక నిన్న వచ్చిన లోయర్ లెవెల్స్ నుంచి ఏదైతే బౌన్స్ వచ్చిందో వాటి ప్యాటర్న్ ప్రకారం గమనిస్తే వాటిల్లో కూడా ఆల్మోస్ట్ కౌంటర్ అప్ మూవ్ అనేది కంప్లీట్ అయినట్టుగా కనిపిస్తుంది. సో ఈరోజు క్లోజింగ్ ఎక్కడ జరుగుతుంది అనేది గమనించాల్సి ఉంటుంది. సో ఈరోజు వీక్లీ లాస్ట్ డే కాబట్టి ఈరోజు క్లోజింగ్ అనేది నెక్స్ట్ వీక్ ట్రెండ్ పరంగా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఈరోజు 10,500 పైన క్లోజ్ అయితే కనుక నెక్స్ట్ వీక్ పాజిటివ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. సో 10,500 నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్ సైజ్గా గమనించి కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ వీక్లో మన మార్కెట్స్ కూడా గ్లోబల్ మార్కెట్ గ్లోబల్ సెల్ ఆఫ్కి క్యాచ్అప్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆ విధంగా చూసుకున్నా కానీ 10,140 అనేది నెక్స్ట్ డౌన్ సైడ్ టార్గెట్గా చెప్పుకోవచ్చు. ఇంకా దీనికి నెక్స్ట్ అంటే మా ఈక్విటీ మార్కెట్స్కి కౌంటర్గా చెప్పాలంటే గోల్డ్ గురించి చెప్పాల్సి ఉంటుంది. సో గోల్డ్ మార్కెట్స్ కూడా నిన్న ఒక షార్ప్ ర్యాలీ రావడం చూస్తున్నాం. సో దానివల్ల కూడా ఒక ఇప్పుడున్న ఈ కౌంటర్ అప్ మూవ్ అనేది తాత్కాలికమని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, కాల్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు, సంగీత. హలో హలో హలో, 580కి ఉన్నాను, రాడికో 440కి ఉన్నాను. సంగీత అడగండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జస్ట్ డైన్ 580 కొన్నాను, రాడికో 440కి ఉన్నాను. హలో హలో, ఒకటి ఆడియో మనకి వినిపించట్లేనట్టుంది. అండ్ ముఖ్యంగా సూర్యదేవ్ గారు, యూపీఎల్ విషయానికి వచ్చినట్టయితే ఈరోజు టెక్నికలీ చాలా స్ట్రాంగ్గా మూవ్ అవ్వడం చూస్తున్నాము. ఈ స్టాక్ ఒక 4-4.5% వరకు కూడా ఒక అప్సైడ్ దూరంలో ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇది ఈ లెవెల్ నుంచి కూడా చూసుకున్నట్టయితే ఇంకా అప్సైడ్లోకి వెళ్ళొచ్చు అంటారా? ఇఫ్ సో వెళ్ళినట్టయితే ఏ లెవెల్ని టెస్ట్ చేయొచ్చు అంటారు? నేను ఓవరాల్గా యూపీఎల్ అనేది రీసెంట్ అయ్యి 740 ఆ జోన్ దగ్గర నుంచి రివర్స్ అవ్వడం చూస్తున్నాము. సో ఓవరాల్గా లోయర్ లెవెల్స్లో ఇది కౌంటర్ అప్ మూవ్లోనే ఉందని చెప్పుకోవాల్సి ఉంటుంది. సో ఇది అన్లెస్ 740 ఆ జోన్ కనుక క్రాస్ అయితే తప్ప నెక్స్ట్ అప్ మూవ్ అనేది వచ్చే అవకాశం లేదు. సో అప్పటి వరకు ఇది 740 అండ్ అప్ సైడ్ డౌన్ సైడ్ 540 ఈ 200 పాయింట్స్ రేంజ్లోనే యూపీఎల్ ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో టెక్నికల్ చార్ట్స్ అయితే ఇంకా బేరిష్గానే ఉన్నాయి కాబట్టి డౌన్ సైడ్ మూవ్మెంట్ వచ్చే అవకాశాలు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇక్కడ. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇందాక మీరు అన్నట్టు నిజంగానే ఈరోజు కంపేర్ టు ఆల్ ఆఫ్ ద సెక్టర్స్ కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే కొంత ఫార్మా బేస్ స్టాక్స్ మార్నింగ్ కొంత ఫ్లాట్గా కనిపించినప్పటికీ ప్రస్తుతం కనుక చూసుకున్నట్టయితే కొంత కరెక్షన్కి లోన్ అవడం చూస్తున్నాము. డాక్టర్ రెడ్డీస్ కావచ్చు, సన్ ఫార్మా లాంటి స్టాక్స్ కొంత డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో ప్రస్తుతం ఈరోజు కనుక చూసుకున్నట్టయితే ఫార్మా బేస్ స్టాక్స్లో ఈ కరెక్షన్ అనేది కొనసాగే ఛాన్సెస్ ఉన్నాయంటారా, లేదంటే సెకండ్ హాఫ్లో ఇందులో ఒక చిన్నపాటి రికవరీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? ఫార్మా స్టాక్స్ ఓవరాల్గా అయితే అప్సైడ్లోనే ఉన్నాయి, కాకపోతే ఈరోజు ఓపెనింగ్ నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం. సో ఇవన్నీ కూడా అంటే ఫార్మా సెక్టర్లో వచ్చిన ఈ కరెక్షన్ అనేది బయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవాలి. అది లాస్ట్ ఫ్యూ డేస్గా అదే చెప్తున్నాం మనం. సో ఓవరాల్గా మార్కెట్స్లో కొద్దిగా కరెక్షన్ వస్తే ఈ ఫార్మా సెక్టర్లో కొద్దిగా బయింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది డిఫెన్సివ్ సెక్టర్గా
అనుకుంటున్నాం కాబట్టి వేరే సెక్టర్స్లో సెల్లింగ్ వచ్చినప్పుడు మనకు ఫార్మా స్టాక్స్లో అప్ మూవ్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఇప్పుడున్న లోయర్ లెవెల్స్ సస్టైన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో నెక్స్ట్ సెకండ్ హాఫ్లో అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఓకే వ్యూయర్స్ చిన్న టెక్నికల్ రీజన్ కారణం చేత కాల్స్ తీసుకోలేకపోతున్నాము సో దట్ మీకు ఎలాంటి డౌట్స్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న మన మెయిల్ ఐడికి మెయిల్ చేయొచ్చు సో దట్ మీ డౌట్స్కి ఆన్సర్ చేయబడతాయి అండ్ సూర్యదేవ్ గారు ఓవరాల్గా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే బ్యాంక్స్లోని ఎస్ బ్యాంక్ విషయానికి వచ్చినట్టయితే చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్లో ఈ స్టాక్ ట్రేడ్ అవడం చూస్తున్నాము కంటిన్యూస్గా ఈ ర్యాలీ అనేది ఎస్ బ్యాంక్లో కొనసాగుతూ వస్తుంది నిన్న కూడా మార్కెట్స్ అన్నీ కరెక్ట్ అవుతున్నప్పటికీ ఎస్ బ్యాంక్ మాత్రం సింగిల్ సైడ్లో మనకి కొంతవరకు లీడ్ చేసిందని చెప్పుకోవచ్చు మార్కెట్స్ కొంతవరకు నిన్న పర్లేదు అంటే కొంత ఎస్ బ్యాంక్ వల్లే అనుకోవచ్చు ఎస్ బ్యాంక్ నేనంతా కూడా అన్ని స్టాక్స్ కరెక్ట్ అవుతున్నప్పటికీ మాత్రం ఎస్ బ్యాంక్ మాత్రం చాలా హయ్యర్ సైడ్లో ట్రేడ్ అవుతూ వచ్చింది ఈరోజు కూడా ఈ స్టాక్ కనుక చూసుకున్నట్టు ఒక మంచి అప్ ట్రెండ్లో ట్రేడింగ్ని హోల్డ్ చేయడం చూస్తున్నాము సో దీనికి కనుక చూసుకున్నట్టయితే రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది ఎలా ఉన్నాయంటారు అండ్ ఈ లెవెల్ నుంచి కూడా ఇంకా ఎంతవరకు అప్ సైడ్లోకి వెళ్ళొచ్చు అంటారు చూడండి ఎస్ బ్యాంక్ మన లాస్ట్ ఫ్యూ డేస్కి గమనించినట్టయితే ఒక 320 రేంజ్ నుంచి ఒక షార్ప్ ఫాల్ రావడం చూసాం అంటే 320 నుంచి 170 వరకు హ్యూజ్ ఫాల్ రావడం చూస్తాం అక్కడి నుంచి ఒక కౌంటర్ అప్ మూవ్లో ఉన్న స్టాక్ అని చెప్పుకోవచ్చు దీనికి ముఖ్యంగా ఇక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ 290-285 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా చెప్పుకోవాల్సి ఉంటుంది సో దానికన్నా ముందు ఇది 260 పైన సస్టైన్ అవ్వాల్సి ఉంటుంది 260 కింద ఉన్నంత వరకు ఈ కౌంటర్ అప్ మూవ్గానే భావించాల్సి ఉంటుంది నెక్స్ట్ రాబోయే రోజుల్లో మళ్ళీ ఒకసారి 170 వరకు కూడా డిప్ అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే ఇమీడియట్గా రాకపోయినప్పటికీ ఒక మీడియం టర్మ్లో ఆ జోన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎస్ బ్యాంక్లో ఇంకా ఎవరైనా లాంగ్ పొజిషన్స్లో స్టక్ అప్ అయి ఉంటే మాత్రం ఇలాంటి ర్యాలీస్ని ఉపయోగించుకొని కొద్దిగా లాంగ్ పొజిషన్ని తగ్గించుకోమని చెప్తాను ఇది ఆల్మోస్ట్ 280-290 దగ్గర మళ్ళీ ఒకసారి రెసిస్టెన్స్ ఎదుర్కొంటే కనుక దాన్ని క్రాస్ చేయలేకపోతే మళ్ళీ డౌన్ఫాల్ అనేది కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి ఓకే అండి ఆల్టర్నేటివ్గా మెయిల్స్ కూడా చూద్దాము హరికృష్ణారెడ్డి మెయిల్ చేశారు రెయిన్ ఇండస్ట్రీస్ 237లో తీసుకున్నాను అండ్ అపెక్స్ 720 దంపూర్ షుగర్స్ 188 అండ్ ఎన్బిసిసి 97 రెయిన్ ఇండస్ట్రీస్ 237 అండ్ అపెక్స్ 720 దంపూర్ షుగర్స్ 188 అండ్ ఎన్బిసిసి 97 ఈ స్టాక్స్ అన్నీ కూడా హోల్డ్ చేయమంటారా సెల్ చేయమంటారా లేదంటే యావరేజ్ చేయమంటారా లాంగ్ టర్మ్తో చూడండి రెయిన్ ఇండస్ట్రీస్ మీరు లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేసుకోవచ్చు అండి ఆల్మోస్ట్ దాంట్లో మేజర్గా ఒక రీట్రేస్మెంట్ అనేది జరిగిపోయినట్టుగా కనిపిస్తుంది కొద్ది రోజులు కన్సల్టేషన్ తర్వాత మళ్ళీ ఒకసారి అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు కూడా కొట్టిపారేయలేము ఛాన్సెస్ అయితే ఉన్నాయి అప్ సైడ్ వెళ్ళడానికి సో మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటున్నారు కాబట్టి హోల్డ్ చేయండి సో డౌన్ సైడ్లో ఆల్మోస్ట్ ఇది ఇంకా కొద్దిగా ఫాల్ వస్తే కనుక 110-120 దగ్గర మళ్ళీ ఒకసారి సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి సో ఆ సపోర్ట్ని మీరు హోల్డ్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రెయిన్ ఇండస్ట్రీస్ని కంటిన్యూ చేయమని చెప్తాను నెక్స్ట్ అపెక్స్ విషయానికి వస్తే అపెక్స్ ఆల్మోస్ట్ మేజర్ ట్రెండ్ అయితే డౌన్ సైడ్లోనే ఉంది సో ఓవరాల్గా ఒక లాస్ట్ ఫ్యూ మంత్స్లో ఒక చిన్న బౌన్స్ వచ్చినప్పటికీ అది సస్టైన్ అవ్వలేకపోయింది కాబట్టి అపెక్స్ ఫుట్లో మాత్రం మీరు ఒక చిన్న ర్యాలీ వస్తే ఎగ్జిట్ అవ్వడానికి మాత్రం ప్రయత్నం చేయమని చెప్తాను దీనికి ఇమీడియట్గా అంటే 395 ఆ జోన్ దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి సో మీరు ఉన్న లాంగ్ పొజిషన్స్కి మాత్రం రీసెంట్లో 340 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది సో అది కనుక బ్రేక్ డౌన్ అయితే ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను నెక్స్ట్ దంపూర్ షుగర్ విషయానికి వస్తే దంపూర్ షుగర్ ఆల్మోస్ట్ ఒక చిన్న కౌంటర్ అప్ మూవ్లో కంటిన్యూ అవుతూ వస్తుంది సో మీరు ఉన్న పొజిషన్స్కి అయితే స్టాప్ లాస్ అనేది పెట్టుకొని కంటిన్యూ చేయమని చెప్తాను దీనికి 110-100 ఆ జోన్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది దానిపైన ఉన్నంత వరకు కొద్దిగా ఈ అప్ మూవ్ కంటిన్యూ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో దంపూర్ షుగర్లో మీరు 100-110 మధ్యలో స్టాప్ లాస్ అనేది పెట్టుకొని కంటిన్యూ చేయమని చెప్తాను సో ఎన్బిసిసి విషయానికి వస్తే ఎన్బిసిసి మేజర్గా డౌన్ సైడ్ ట్రెండ్లో ఉంది ప్లస్ రీసెంట్గా న్యూ లోస్ని క్రియేట్ చేస్తూ వస్తుంది కాబట్టి ఎన్బిసిసిలో వీలైనంత వరకు లాంగ్ ఎక్స్పోజర్ తగ్గించుకోమని చెప్తాను ఓకే సూర్యదేవ్ గారు ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే హౌసింగ్ అండ్ ఫైనాన్స్ పే స్టాక్స్ కనుక చూసుకుంటే ఈరోజు ఒక పాజిటివ్ మోడ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము ఈ ప్యాకేజ్ చెందిన స్టాక్స్ అన్నీ కూడా ఒక మంచి అప్మూలోనే ట్రేడ్ అవుతున్నాయి లైక్ జిఏసీ హౌసింగ్ ఫైనాన్స్ కావచ్చు గ్రో ఫైనాన్స్ దివాన్ హౌసింగ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ హెచ్డిఎఫ్సి లాంటి స్టాక్స్ అన్నీ కూడా అప్ ట్రెండ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము సో ఇప్పుడు ఏదైతే పాజిటివ్ మూవ్ అనేది ఇందులో చూస్తున్నామో ఇది ఈ రోజుకి కొనసాగొచ్చు అంటారా లేదంటే ఇది జస్ట్ ఒక తాత్కాలిక అప్ మూవ్ అని భావించవచ్చు అంటారా మేజర్గా హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లాస్ట్ ఫ్యూ డేస్గా చాలా వరకు అమ్మకాలు ఒత్తిడి ఎదుర్కొని హయ్యర్ లెవెల్స్ నుంచి డౌన్ఫాల్ రావడం చూస్తున్నాం సో ఓవరాల్గా ఇప్పుడు అంటే రీసెంట్గా వచ్చిన లోయర్ లెవెల్స్ దగ్గర ఒక మైనర్ సపోర్ట్ అనేది ఉంది కాబట్టి అక్కడ నుంచి కౌంటర్ అప్ మూవ్లోకి ఎంటర్ అయినట్టు కనిపిస్తుంది
కాబట్టి ఈ బౌన్స్ ఏదైతే వస్తుందో హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో అది కొద్దిగా తాత్కాలికమనే భావించాల్సి ఉంటుంది. సో ఒక్కసారి కౌంటర్ ట్రెండ్ అనేది కంప్లీట్ అయిపోతే మళ్ళీ ఒకసారి డౌన్ సైడ్ ప్రెజర్ అనేది కొనసాగే అవకాశాలు ఉంటాయి. సో ఇది మళ్ళీ అప్ సైడ్ రావడానికి కొద్దిగా సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పటి వరకు కన్సాలిడేషన్ నుంచి నెగిటివ్గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. పాండురంగారావు మెయిల్ చేశారు, ఏవైనా 2-3 ఫార్మా స్టాక్స్ని లాంగ్ టర్మ్ కోసం రికమెండ్ చేయమని అడుగుతున్నారు శేషు గారు, సారీ సూర్యదేవ్ గారు. చూడండి, చాలా రోజుల నుంచి ఫార్మా స్టాక్స్ రికమెండ్ చేయడం జరుగుతూనే ఉంది. మీరు ఫ్రంట్ లైన్ ఫార్మా స్టాక్స్ గురించి చెప్పాలంటే సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డిస్, ల్యూపిన్, ఇవన్నీ కూడా సిప్లా ఒకటి, అవన్నీ కూడా లాంగ్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి అప్ము వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ మీరు బయింగ్ వెళ్ళచ్చు, ఇన్వెస్ట్మెంట్ పరంగా, ఒక ట్రేడింగ్ పరంగా కాకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ పరంగా తీసుకోండి. 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ హోల్డ్ చేయగలిగితే ఈ స్టాక్స్లో మంచి అప్ము వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే అండి. సుష్మా మెయిల్ చేశారు, జస్టైల్ 580, రాడికో 440, టైటాన్ 945లో హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇవన్నీ కూడా హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా, యావరేజింగ్కి వెళ్ళమంటారా? జస్టైల్ 580, రాడికో 440, టైటాన్ 945, హోల్ సెల్ ఆర్ యావరేజ్? జస్ట్ డైల్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ మనకు లాస్ట్ మే జూన్లో ఒక చిన్న ర్యాలీ రావడం, అక్కడ నుంచి అది ఫెయిల్ అవ్వడం కూడా జరిగింది. సో ప్రజెంట్ అయితే డౌన్ సైడ్ మూమెంటమే కంటిన్యూ అవుతూ వస్తుంది. ఒక రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది జస్ట్ డైల్ అనేది. సో ఇది రేంజ్ లోయర్ లెవెల్స్లో 340, అప్ సైడ్లో 640, ఆ జోన్లో ట్రేడ్ అవుతుంది. ఆ జోన్లోనే ఇంకా కొద్ది కాలం కన్సల్టేషన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఆల్రెడీ జస్ట్ డైల్లో ఉన్నారు కాబట్టి లోయర్ లెవెల్స్లో అయితే మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. 330 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. ఇన్ కేస్ అది బ్రేక్ డౌన్ జరిగితే ఎగ్జిట్ పొజిషన్ తీసుకోవచ్చు. టైటన్ విషయానికి వస్తే టైటన్ ఆల్మోస్ట్ 2017లో వచ్చిన ర్యాలీ ఏదైతే ఉందో 300 నుంచి 1000 వరకు, ఆ ర్యాలీలో అప్ము అనేది కంప్లీట్ అయిపోయి ప్రజెంట్ రీట్రేస్మెంట్లో ఎంటర్ అయిన స్టాక్ ఇది. సో దీనికి నెక్స్ట్ 700 దగ్గర ఒక సపోర్ట్ ఉంది. 700 నుంచి 674 దగ్గర ఒక గ్యాప్ అన్నది ఉంది కాబట్టి ఆ గ్యాప్ ప్రజెంట్ ఇది సపోర్టుగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ గ్యాప్ ఒకవేళ క్లోజ్ అయితేనే మీరు టైటన్ నుంచి ఎగ్జిట్ తీసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని హోల్డ్ చేసినంత వరకు లాంగ్ పొజిషన్స్ కంటిన్యూ చేయొచ్చు. సో టైటన్లో ఆల్మోస్ట్ మీరు 670 కానీ 650 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ రాడికో విషయానికి వస్తే రాడికో ఆల్మోస్ట్ మీరు 440 దగ్గరలో తీసుకున్నారు, ప్రజెంట్ 330-340 ఆ జోన్లో ట్రేడ్ అవుతుంది. కాకపోతే ఇది ముఖ్యంగా గమనించాలంటే ఇది ఎప్పుడైతే 360 బ్రేక్ డౌన్ జరిగిందో అక్కడ నుంచి ఒక మేజర్ ట్రెండ్ రివర్సల్ జరిగినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఇప్పుడు 360-370 అనేది రెసిస్టెన్స్గా మారింది కాబట్టి ఆ జోన్ని ఇమీడియట్గా క్రాస్ చేయలేకపోవచ్చు, అక్కడ మళ్ళీ అమ్మకాలు ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. సో టైటాన్ మీ కౌంటర్ అప్ మూవ్లో ఉంది కాబట్టి మీరు లాంగ్ ఎక్స్పోజర్ ని తగ్గించుకోండి. మనకు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ స్టాక్ ఎలా ట్రేడ్ అవుతుంది అంటారు? అదానీ పవర్ ఆల్మోస్ట్ ఒక రేంజ్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ అప్ సైడ్లో 45, డౌన్ సైడ్లో 15 రూపీస్, ఆ రేంజ్లోనే ట్రేడ్ అవుతుంది. సో ప్రజెంట్ టెక్నికల్గా చెప్పాలంటే మాత్రం ఈ రేంజ్లో కొద్దిగా అప్ సైడ్ హయ్యర్ లెవెల్స్ దగ్గర మళ్ళీ అమ్మకాలు ఒత్తిడి ఎదుర్కొనే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ఓవరాల్గా 20-35 ఆ రేంజ్లోనే ఈ స్టాక్ మూవ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. సుబ్బారావు మెయిల్ చేశారు, ప్రజ ఇండస్ట్రీస్ 113లో లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాను, హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. 113లో తీసుకున్నాను. యా, ప్రజ్ ఇండస్ట్రీస్ మీరు లాంగ్ టర్మ్ పర్పస్లో 113లో తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడు టెక్నికల్గా కొద్దిగా మీరు లోయర్ లెవెల్స్లో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీనికి ముఖ్యంగా 90 రూపీస్ దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంది. సో 90 రూపీస్ దగ్గర మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకొని హోల్డ్ చేయండి. కాకపోతే ఇక్కడ గమనించాలి ఏంటంటే మీ హయ్యర్ లెవెల్స్లో టెక్నికల్ చార్ట్స్లో నెగిటివ్ డైవర్జెన్స్ అనేది ఉన్నది కాబట్టి ఆ 90 రూపీస్ ఎంతవరకు సస్టైన్ అవ్వగలుగుతుంది అనేది క్వశ్చన్ మార్క్. సో ఒకవేళ 90 రూపీస్ కనుక బ్రేక్ డౌన్ అయితే ఇది మళ్ళీ డౌన్ సైడ్ మూమెంట్ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడున్న రేంజ్లో అయితే మీకు అప్ సైడ్ అనేది లిమిటెడ్గా ఉంది. 130 రూపీస్ అప్ సైడ్,
డౌన్ సైడ్ 90 rupees. సో మీరు మిడిల్లో ఉన్నారు కాబట్టి స్టాప్ లాస్ అనేది పెట్టుకొని కంటిన్యూ చేయండి. ఓకే, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. వెంకటేశ్వరరావు మెయిల్ చేశారు, సింటెక్స్ ప్లాస్టిక్స్ లిమిటెడ్ 85లో 1000 shares హోల్డ్ చేస్తూ ఉన్నాను. ఇది హ్యూజ్ లాస్తో ఉన్నాను. ఇంకా కూడా కొన్ని షేర్స్ని బై చేయమంటారా లేదంటే యావరేజ్ ఇంకేమైనా వెళ్ళమంటారా? సింటెక్స్ ప్లాస్టిక్స్ అయితే ఆల్మోస్ట్ డౌన్ సైడ్ మూమెంటమే కంటిన్యూ అవుతుంది, ప్లస్ మేజర్గా మేజర్ ట్రెండ్ కూడా డౌన్ సైడ్లోనే ఉంది. సో ఇలాంటి స్టాక్స్లో మీరు యావరేజ్ మాత్రం చేయకండి, ఉన్న పొజిషన్స్ని పెట్టుకోండి. ఏదైనా బౌన్సెస్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం దీంట్లో చేయకండి. దీంట్లో కన్నా మీరు డిఫెన్సివ్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయండి. దీంట్లో వచ్చిన లాస్ దాంట్లో కవర్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. మీరు దీంట్లోనే మళ్ళీ రీఇన్వెస్ట్ చేసి యావరేజ్ చేయడం వల్ల మీ క్యాపిటల్ అనేది స్టక్అప్ అవ్వడం వల్ల అవుతుంది తప్ప పెద్దగా యూజ్ అనేది ఏమి ఉండదు. సో నెక్స్ట్ అప్ మూవ్ దీంట్లో రావడానికి కొద్దిగా టైం పడుతుంది. మీరు 1-2 years పెట్టుకోండి, మళ్ళీ మీ రేట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే అండి, ప్రవీణ్ మెయిల్ చేశారు, ఆర్తి 882లో లాంగ్ టర్మ్ వ్యూ కోసం తీసుకోవచ్చు అంటారా? అట్ ద సేమ్ టైం రిలయన్స్ HDFC అండ్ TCS లాంగ్ టర్మ్ వ్యూతో బయింగ్ ఏమైనా వెళ్ళొచ్చు అంటారా? ఆర్తి ఇండస్ట్రీస్ 882లో హోల్డ్ చేస్తున్నారు. రిలయన్స్ HDFC TCS బయింగ్కి వెళ్ళొచ్చు అంటారా లాంగ్ టర్మ్కి? చూడండి, మీరు ప్రాఫిట్లో ఉంటే కనుక ఒకసారి బుక్ చేసుకోమని చెప్తానండి. రిలయన్స్ కానీ టీసీఎస్ కానీ ఈ రేట్లో బయింగ్కి వెళ్ళొచ్చా అంటే లాంగ్ టర్మ్ పర్పస్లో కొద్దిగా కరెక్షన్ అనేది జరగాల్సింది కాబట్టి ఈ రేట్లో కొద్దిగా ఇన్వెస్ట్మెంట్కి కొద్దిగా దూరంగా ఉండండి. సో మార్కెట్లో రాబోయే రోజుల్లో ఇవే స్టాక్స్ మీకు మళ్ళీ లోయర్ లెవెల్స్లో తక్కువ రేట్లో డిస్కౌంట్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తొందరపడి ఇన్వెస్ట్ చేయాల్సిన సమయం అయితే కాదు. కొద్ది రోజులు వెయిట్ చేయండి. మంచి ఈ మేజర్గా అంటే బ్లూ చిప్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి డీసెంట్ ప్రైస్ లెవెల్లో దొరికే అవకాశాలు ఉంటాయి. సో మీరు ఇప్పుడే తొందరపడి ఇన్వెస్ట్ అయితే చేయకండి, కొద్దిగా వెయిట్ చేయండి. కానీ నెక్స్ట్ మెయిల్ చూద్దాము. శంకర్ మెయిల్ చేశారు, డాబర్ అండ్ VIP ఇండస్ట్రీస్కి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం ఎంట్రీ పాయింట్స్ అడుగుతున్నారు. డాబర్ అండ్ VIP ఇండస్ట్రీస్, డాబర్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ 2016 నుంచి గమనిస్తే 250 నుంచి 500 వరకు అంటే డబుల్ అయిన స్టాక్ ఇది. సో అక్కడి నుంచి రీట్రేస్మెంట్ రేంజ్లోకి ఎంటర్ అయింది. సో ప్రజెంట్ అయితే ఇది 387 ఆ జోన్ దగ్గర ఒక మైనర్ సపోర్ట్ అయితే తీసుకుంది. కాకపోతే అది ఎంతవరకు సస్టైన్ అవుతుంది అన్నది క్వశ్చన్. ఎందుకంటే నార్మల్గా ఈ ఇలాంటి రీట్రేస్మెంట్లో 30% నుంచి 60% వరకు రీట్రేస్మెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. సో మీరు డాబర్ కానీ VIP ఇవన్నీ ఈ రెండు కూడా ఎవ్రీ డిప్లో కొద్ది కొద్దిగా అక్యుమిలేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి. సో ఒకసారి వీటిలో కరెక్షన్ కంప్లీట్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ అప్ మూవ్ రావడానికి కొద్దిగా సమయం పడుతుంది కాబట్టి ఈ డౌన్ఫాల్ని మీరు ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీగా తీసుకొని ఎవ్రీ డిప్లో కొద్ది కొద్దిగా అక్యుమిలేషన్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే సూర్యదేవ్ గారు, రియాలిటీ స్పేస్ స్టాక్స్ అనేట్లో కూడా ఒక మంచి ర్యాలీ అనేది రావడం చూస్తున్నాము. లైక్ గోద్రేజ్ ప్రాపర్టీస్ కావచ్చు, IB రియల్ ఎస్టేట్, ఒబరాయ్ రియాలిటీ, ప్రెస్టేజ్ ఎస్టేట్, శోభా లాంటి స్టాక్స్ అన్నీ కూడా ఒక 3-4% పైగానే అప్ సైడ్ వేస్లో ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో ఈ ర్యాలీ అనేది ఈ స్టాక్స్లో ఎంతవరకు సస్టైన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఓవరాల్గా ఈ రియాలిటీ సెక్టర్ అనేది ఆల్మోస్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ DLFని తీసుకుంటే చాలా అంటే 270 range నుంచి కూడా ఇప్పుడు రీసెంట్గా లోయర్ లెవెల్స్ రావడం చూస్తున్నాం. ఇవన్నీ అంటే DLF విషయానికి వస్తే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇంకా కొద్దిగా కరెక్షన్ వచ్చినప్పటికీ లాంగ్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రియల్ ఎస్టేట్ కంపెనీస్లో అప్ మూవ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎవ్రీ డిప్లోనూ ఇవి అక్యుమిలేషన్ చేసుకోవచ్చు. ఒకటి ఏంటంటే తొందరపడి ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి, SIP మెథడ్లో ఇన్వెస్ట్ అనేది చేసుకుంటూ వెళ్తే మీకు లాంగ్ టైంలో బెనిఫిట్ అనేది వస్తుంది. నెక్స్ట్ మెయిల్ చూద్దాము. అరుణ కుమారి మెయిల్ చేశారు, హికాల్ ఫార్మా లాంగ్ టర్మ్ మీతో తీసుకోవచ్చు అంటారా? ఎంట్రీ లెవెల్స్ ఏంటి అని అడుగుతున్నారు. హికాల్ ఫార్మా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ప్రజెంట్ ఉన్న చార్ట్ ప్యాటర్న్ ప్రకారం గమనిస్తే కొద్దిగా అవాయిడ్ చేయాల్సిన సమయం అని చెప్పుకోవచ్చు. ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ మూమెంటం దీంట్లో వచ్చే అవకాశం ఉంది, ప్లస్ కొద్దిగా కన్సల్టేషన్ అనేది జరగాల్సి ఉంటుంది. సో మీరు ఇక్కడ బై చేసుకుంటే ఈ అంటే ఈ 140 ఆ జోన్ ఒక ఫస్ట్ ప్రైస్ పాయింట్గా తీసుకోండి. నెక్స్ట్ 120 దగ్గర నెక్స్ట్ సపోర్ట్ ఉంది. సో 120 దగ్గర నెక్స్ట్ అంటే అక్కడ ఎవ్రీ 20 పాయింట్స్కి మీరు ఒక్కొక్కసారి అంటే SIP మెథడ్లో అక్యుమిలేషన్ చేసుకోవచ్చు.
కాకపోతే అప్ మూవ్ అనేది ఇమీడియట్గా వచ్చే అవకాశం లేదు. దీనికి కొద్దిగా మిగతా ఫార్మా స్టాక్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా ఎక్కువ టైం పట్టే అవకాశం ఉంది. నెక్స్ట్ మెయిల్ చూద్దాం. గోపాల్ రెడ్డి మెయిల్ చేశారు, లాంగ్ టర్మ్ వ్యూతో మారికో, మదర్సన్ సుమి, అశోక్ లేలాండ్ అండ్ వేదంత ఈ స్టాక్స్లో ఫ్రెష్ పొజిషన్స్కి వెళ్ళొచ్చు అంటారా? మారికో, మదర్సన్ సుమి, అశోక్ లేలాండ్ అండ్ వేదంత. సో మీరు చెప్పిన స్టాక్స్లో అశోక్ లేలాండ్, వేదాంత, మ్యారికో ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే వీటిల్లో ఇంకా కొంత కరెక్షన్ అనేది జరగాల్సి ఉంది. సో మీరు అది ఇప్పుడే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒకేసారి చేయకండి. ఇంతకుముందు అన్నింటిని చెప్తున్నట్టుగా ఎస్ఐపీ మెథడ్లో ఎవ్రీ కరెక్షన్స్లో కొద్ది కొద్దిగా అక్యుములేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా అయితే అప్ ట్రెండ్లోనే ఉన్నాయి, కాకపోతే రీట్రేస్మెంట్ మోడ్లో ఎంటర్ అయ్యాయి కాబట్టి ఆ రీట్రేస్మెంట్ జరుగుతున్నాయి. సో మీరు అట్లీస్ట్ 50% రీట్రేస్మెంట్ లెవెల్లో ఒకసారి, 60% రీట్రేస్మెంట్లో ఒక్కసారి బయింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇమీడియట్ అప్ రాకపోయినప్పుడు లాంగ్ టైంలో వీటిల్లో మళ్ళీ అప్ సైడ్ మూమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక సూర్యదేవ్ గారు, ఫైనలీ మార్కెట్స్ ఆ ట్రెండ్లో కనుక వెళ్ళినట్టయితే మార్కెట్స్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో ముఖ్యంగా ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ మీరు ఇచ్చే రికమెండేషన్స్ కానీ సజెషన్స్ కానీ ఏంటంటారు వాళ్ళకి? సో ఈరోజు మనకి వీక్లీలో లాస్ట్ డే, ప్లస్ మనకి కౌంటర్ అప్ మూవ్ కూడా లాస్ట్ లెగ్లో ఉంది కాబట్టి నా ఉద్దేశం ప్రకారం అయితే ఇక్కడ ఈ అప్ మూవ్ అనేది కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ వీక్లో మేజర్గా డౌన్ సైడ్ మూమెంటం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో లాంగ్ పొజిషన్స్ వీలైనంత వరకు తగ్గించుకొని ఈ ఇలాంటి కౌంటర్ ర్యాలీస్ అనేది బేర్ మార్కెట్లో కామన్గా వస్తుంటాయి. సో షార్ప్ ర్యాలీస్, షార్ప్ ఫాల్స్ అనేది కామన్ క్యారెక్టరిస్టిక్ అని చెప్పుకోవచ్చు బేర్ మార్కెట్కి. సో మనకి ఈ హయ్యర్ లెవెల్స్లో ఉంది కాబట్టి ఇక్కడ నుంచి లాంగ్ పొజిషన్స్ అవాయిడ్ చేసి కొద్దిగా రిస్క్ తీసుకునే ట్రేడర్స్ అయితే ఇక్కడ షార్ట్ సెల్ తీసుకొని ఆల్మోస్ట్ 10,450 దగ్గర స్టాప్ లాస్ అనేది పెట్టుకొని షార్ట్ సెల్ తీసుకుంటే నెక్స్ట్ డౌన్ సైడ్ టార్గెట్స్ వైపుగా వెళ్ళే అవకాశం ఉంది. 10,200 కానీ 10,140 నెక్స్ట్ వీక్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే ఇది బయ్యింగ్ ఆపర్చునిటీగా తీసుకోలేము. సో కౌంట్ అంటే తాత్కాలికమనే చెప్పుకోవాల్సి ఉంటుంది ఈ ర్యాలీ అనేది. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. సో వియర్స్ ప్రజెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి చూస్తే నిఫ్టీ 212 points పాజిటివ్గా 10,447 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 685 points పాజిటివ్గా 34,686 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్